ప్రజలంతా భగవంతుడు ఆశీస్సులతోనే బయటపడ్డామని దేవుడున్నాడని ఈ కరోనా వైరస్ నిరోహించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి, మాజీ సర్పంచ్ ప్రసాద్, డాక్టర్ అడ్రస్ నాగమణి, వెంకటరత్న, మాదరపు తాత జీ జంగ, గాగరిన్ భారీ స్థాయిలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు కేక్ కట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా దైవ సేవలో ఉన్నాను. చాలా కార్యక్రమాల్లో గౌరవ మంత్రివర్యులు మరి ముఖ్య అతిథిగా పాల్గొన్నాను తన కార్యక్రమాల్లో. అదేవిధంగా నేను కూడా పాల్గొనడం జరిగింది. చాలా ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తాను. దీనికంతటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వాదాలతో పాటు మళ్ళీ అమ్మగారి ఆశీర్వాదాలు బాగా ఘనమైనవి. తనకి చాలా చక్కగా ఈ యొక్క పిల్లో వెన్నంటి వింటూ కూడా ఆమె ఎంతో వెన్నుదన్నగా లేచారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, పిల్లలందరికీ కూడా, మీ అందరికీ ఇప్పటి వరకు ఎన్ని పనులున్నా ఈ క్రిస్మస్ వేడుకను ఎప్పుడు ఏ సంవత్సరం మిస్ కాలేదు. ప్రతి సంవత్సరం ఒకటే దేవుని కృపతో, దేవుని దయతో ఈ వేడుకలకి ప్రతి సంవత్సరం హాజరవుతా ఉన్నా. నేను ఎప్పుడో చెప్తాను, మనం ఎంత శక్తిమంతులైనా కావచ్చు, కానీ భగవంతుడనే ఒక శక్తి, దేవుడనే ఒక శక్తి మనం నడిపిస్తుందని నేను నమ్ముతాను. ఇవాళ ఆ సృష్టికర్త లేకపోతే మనమే లేదు. పీల్చే గాలి దగ్గర నుంచి ప్రతి నడకని, నడవడికని ఆయనే నిర్దేశించడం అంటారు. ఈరోజు అలాంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కని విని ఎరగని కరోనా లాంటి మహమ్మారి విరిచిపడినప్పుడు అసలు మనం ఎంతో మేధో సంపత్తి, టెక్నాలజీ, సైన్స్ అని మాట్లాడుకుంటాం. దేవుడి ముందు ఇవేమీ కావు. అల్టిమేట్గా దేవుడు ప్రకృతి గొప్పదనేది నిరూపణ.